సుప్రీంకోర్టు ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట సవరణను నిరసిస్తూ నేడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ నుండి ఐబీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ వల్ల ఎస్సీ ఎస్టీలపై దాడులు అధికమవుతున్నాయని, కేంద్రం సవరణను వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని దళిత సంఘాల నాయకులు తెలిపారు. దళితులంటే నొప్పజేయని విధానం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ కనబడతా ఉంది. ఏ విధంగా ఉందంటే ఈ తీర్పు సుప్రీంకోర్టు వాళ్ళు అంటారు కేంద్రం సూచిస్తే మేము తీర్పులు ఇచ్చామని చెప్పేసి అంటారు. నేరు నవ్వి నశలు ఎక్కిరిచ్చినట్టుగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు విధానాలు కనబడుతున్నాయి. ఇది పూర్తిగా దళితులకు వ్యతిరేకంగా ఈ యొక్క ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ఈ వ్యవస్థ నడిపిస్తూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఒకవేళ కనుక ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పూర్వవేదంగా ఉండేదాన్ని ఉంచాలి. అదేవిధంగా 9వ షెడ్యూల్ కూడా చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఇంతకంటే ఉన్నత్తున దళితులు ఇంకా పెద్ద కార్యక్రమాలు కూడా చేపడతారని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తాం. ఆజ్ కే ఎస్సీ ఎస్టీ మహా ర్యాలీ కే మౌకే పర్ ఇస్ బాత్ కో యాద్ దిలాయా జా రహా హై కే హిందుస్తాన్ మే जो एससी एसटी की ताईद में कानून बने थे उसमें जो तरमीम के जरिए फिर पुराना दार लाना चाह रहे ये लोग. हमने देखा कि दलितों का एक उग्र अंदाज में एक गुस्से की हालत में प्रोटेस्ट हुआ था. ये मदद हो ना पाए. सेंट्रल गवर्नमेंट का काम है कि यहाँ के हर शहरी को जो तकलीफ हो रही है, जो इनके हकूक छीने जा रहे हैं, जो इनके राइट्स खींच लिए जा रहे हैं, उनके राइट्स वापस लौटाए जाएं और इसके जरिए से देश को ఎత్తా కియా జా సక్తా ఔర్ మజ్బూత్ కియా జా సక్తా హై. జై తెలంగాణ జై హింద్. దాంతో పాటు ఈ యొక్క చట్టాన్ని భవిష్యత్తులో ఎవరు ముట్టుకోకుండా ఈ ఎస్సీ ఎస్టీ అణగారినటువంటి ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్లకు రక్షణమైనటువంటి చట్టాన్ని భద్రంగా ఉంచడానికి భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్. అందరికీ జై హింద్. దాన్ని మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఈ రాజ్యాంగ పరిరక్షణకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 9వ షెడ్యూల్ని తీసుకురావడం జరిగింది రాజ్యాంగంలో. ఆ షెడ్యూల్లో ఏ చట్టాన్ని పెట్టినా ఏ కోర్టును కూడా ప్రశ్నించగలరు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందిగా మేము బీజేఎస్ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.